సరే మనం చూస్తున్నాము బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు వాళ్ళ కుటుంబానికి బాగా ఎక్కువ వస్తున్నాయి అదే క్రమంలో వాళ్ళ అన్న కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన మీద మరలా ఈరోజు కొత్త కేసు అయితే నమోదైంది అసలు ఆ కేసు ఏంటి విచిత్రంగా ఉందండి ఆ కేసు ఏంటి సార్ ఆ కేసు ఇక పొలిటికల్ పవర్ అనేది విచిత్రంగా ఉంటుందండి అంటే ఒక ఆ పవర్ అనేది ఒక దగ్గర ఒకరి దగ్గర ఎక్కువ కాలం ఉండదు షిఫ్ట్ అవుతూ ఉంటుంది షిఫ్ట్ అయ్యి కొద్దీ ఒకప్పుడు హిట్లర్ లాగా లేకపోతే ముసల్ని స్టాలిన్ లాగా ఉన్న నియంతలు కూడా చివరి జీవితంకి వచ్చేసరికి చాలా ఘోరమైన చావలు చనిపోయిన సంఘటనలు బోల్డ్ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ కూడా ఒక రకమైన నియంతలాగా పదేళ్ళు పరిపాలించగలిగాడు ఆయనకి ఎదురు లేదు ప్రతిపక్షాలు లేదు పౌర సమాజం లేదు పత్రికలు లేవు ఏవీ లేవు అయితే ఒక్కసారిగా ఆ పవర్ అనేది ఇచ్చిందనే విషయం మర్చిపోయాడు సో ప్రజలు ఎప్పుడ ప్రజలు మర్చిపోరు కదా ఆయన మర్చిపోయి ఉండొచ్చు ప్రజలకి నిరంతరం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ప్రజలు మర్చిపోకుండా ఆయనకు కూడా గుర్తు చేస్తూ ఆయన పదవి తీసేశారు ఎప్పుడైతే వెళ్ళిందో ఇక్కడ అనేక సమీకరణాలు జరిగాయి అదేంటంటే మొన్నటి వరకు కేసీఆర్ అవసరం తనకు ఉందని మోడీ భావించాడు అయితే ఇప్పుడు కేసీఆర్ బలహీనపడ్డాడు కాబట్టి వీడిని తొక్కేస్తే ఈ ప్లేస్లోకి బీజేపీ రావచ్చు అనేది మోడీకి ఉన్న అండర్స్టాండింగ్ అది షిఫ్ట్ అయింది వాళ్ళ స్ట్రాటజీ ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో మోడీ ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకంటే రేవంత్ రెడ్డికి మోడీకి కామన్ అయినమీ కేసీఆర్ కాబట్టి పైగా రేవంత్ రెడ్డికి పర్సనల్గా కూడా మో కేసీఆర్ మీద కోపం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డిని కేసీఆర్ వేధించినట్టుగా ఆయన జీవితంలో ఇంకెవరు వేధించలేదు సో ఆయన్ని అర్ధరాత్రి ఇంట్లో నుంచి బలవంతంగా పట్టుకురావడం భార్య వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు తర్వాత కూతురు పెళ్లి జరిగితే కూడా పోలేకపోవడం కొన్ని గంటలు మాత్రమే ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఇంకా ఆయన మీద బూతులు మాట్లాడడం ఆయన మీద అనేక కేసులు టీవీల్లో వరుసగా సీరియల్ లాగా ఆయన అవినీతి భాగవతాలని ఇవన్నీ రావడం మనం చూసాం సో ఈ క్రమంలో ఆయన కొద్దిగా ఎవరైనా మనుషులే కదా ఎంత కాదనుకున్నా సో ఆ పర్సనల్ ఇది అనమాట సో అందువల్ల ఆయనకి ఇప్పుడు కేసీఆర్కి ఒక బ్యాడ్ టైం అని చెప్పచ్చు పరిస్థితి ఉల్టైంది సో ఒక్కోసారి అయినప్పుడు ఏమవుతుందంటే అప్పటి వరకు అంచుపెట్టుకున్న కక్ష చాలామందిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీడియా మీడియాని కేసీఆర్ తొక్కినట్టుగా ఈ దేశంలో ఇంకెవరు తొక్కలే కాశ్మీర్ తర్వాత పత్రికా స్వేచ్ఛ అత్యంత ఘోరంగా ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ ఇది నేను చెప్పడం కాదు ఆల్రెడీ అనేక సంస్థలు ప్రకటించాయి అంటే ప్రపంచంలోనే మంది అతి ఘోరమైన దేశం మీడియా స్వేచ్ఛ విషయంలో నూట అరవై ఆరో స్థానం ఉంది అనమాట అంత వెనకబడింది అందులో కూడా అట్లాంటి దేశంలో అత్యంత ఘోరమైన పరిస్థితి ఉండేది తెలంగాణ కాశ్మీర్ తర్వాత సెకండ్ అనమాట ఇది ఆ విధంగా పత్రికా రంగాన్ని కానీ మీడియాని కానీ తొక్కేశారు కేసీఆర్ ఇప్పుడు వాళ్ళందరిలో కూడా కసి కోపం ఉంటుంది కదా అందువల్ల ఎవరు ఏమి డబ్బులు ఇకపోయినా కే రేవంత్ రెడ్డిలో ఇంకో కాంగ్రెస్ మీడియాకి ఏమీ డబ్బులు ఇచ్చో లేకపోతే మేనేజ్ చేయకపోయినా వాలంటరీగానే వీళ్ళ మీద విపరీతంగా న్యూసుల్ని చేస్తున్నారు ఒక కసితో సో దానివల్ల దాన్ని ఎలా డీల్ చేయాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పటివరకు వాళ్ళ కంట్రోల్లో మీడియా ఉంది ఇప్పుడేమో విపరీతంగా విరుచుకు పడుతుంది ఇప్పుడు కవిత మీద చాలా అన్యాయంగా కవిత మీద కథనాలు వస్తున్నాయి నిజానికి కవిత ఒక నేరాన్ని ఆరోపించే కవిత మీద ఆరోపించారు తప్ప ఆమె మీద ఏమి ప్రూవ్ కాలేదు సో ఆమె ఇన్నోసెంట్ అదర్వైజ్ ప్రూవ్ కానీ ఆమెని నిజంగా నేరస్తురాలన్నట్టు ఆమెకి ఇన్ని ఆస్తులు ఉన్నాయి ఏంటి మొత్తం మీడియా ట్రయల్స్ జరిగిపోతున్నాయి అయినా కూడా ఏమి చేసుకోలేక నోటీసులు ఇచ్చి తన ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చాడు కేటీఆర్ నోటీసులు ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఏమీ కాదు అందరికీ తెలుసు అది ఎంతమందికి నోటీసులు ఇస్తావు ఆ కేసులు ఏమవుతాయి కోర్టు ఏం చెప్తుంది మనం ఎన్నో చూసాం లేటెస్ట్గా సమంత పెట్టిన కేసుల్లో సమంతకి చెప్పింది కోర్టు అమ్మ నువ్వు పబ్లిక్గా ఉన్నప్పుడు నీకు అనుకూలమైన పోస్టులే రావాలంటే కుదరదు వ్యతిరేకమైనవి కూడా వస్తాయి అట్లాంటప్పుడు నువ్వు పబ్లిక్గా ఉండొద్దు అని చెప్పారు అంటే రియాక్షన్ వస్తుందని సో ఆ విధంగా కవిత మీద మా ఇవన్నీ మే మా వెర్షన్లు తప్ప మేమేమి నిర్ధారించలేదు సార్ అని రేపు చెప్తారు సో కాబట్టి వాళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అన్ని అన్ని యాంగిల్ నుంచి ఇప్పుడు లేటెస్ట్గా కన్నారావు పేరు అనిపిస్తుంది కానీ ఇదేదో అమాయకంగా వీళ్ళందరూ అమాయకులు అని ఎవరు అనుకోవట్లేదు ప్రూగాలకు కాకపోవచ్చు కానీ కవిత డబ్బులు తినలేదని ఎవరు నమ్ముడి ఈ రాష్ట్రంలో కేసీఆర్ డబ్బులు తినలేదనో లేకపోతే అక్రమాలకు పాల్పడలేదనో ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే పదేళ్ళుగా వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తున్నారు కవిత లైఫ్ స్టైల్ చూస్తున్నారు ఆ మధ్య కూడా కవిత ఇరవై లక్షలు వాచి ఒక ఛానల్ వచ్చింది అది విపరీతంగా వైరల్ అయింది ఏంటి మేము కట్టుకుంటూ తప్పేంటని పైగా బుకాయిస్తుంది అట్లాగే ఆమె అనేక పంచాయతీలు చేస్తుందని కూడా వార్తలు వచ్చాయి నిజానికి మామూలుగా ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఏ ఉద్యమకారులైనా పర్సనల్గా నష్టపోతారు వాళ్ళు వాళ్ళ ఫ్రీడమ్ పోతుంది వాళ్ళు అరెస్ట్లో అవ్వచ్చు పోలీసులు దెబ్బలు తినవచ్చు అరెస్ట్లో అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి ఇలాగ అన్ని రకాల ఆర్థికంగాను శారీరకంగాను మానసికంగాను కుటుంబ పరంగాను నష్టపోతారు కానీ ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీ విచిత్రంగా ఉద్యమకాలంలో బ్రహ్మాండంగా లాభపడింది మేము ఉద్యమంలో చేరాము మేము ఒక ఇల్లు కొనుక్కున్నాం అన్నట్టుగా చాలామంది ఆ ఉద్యమంలో ఉంచి బాగా లాభపడిన వాళ్ళు ఉన్నారు అంటే ఉద్యమ కాలంలోనే వీళ్ళు ఆంధ్ర పెట్టుబడుదలని మిగతా వాళ్ళని బెదిరించి డబ్బుల్లాగారనే విమర్శలు వీళ్ళ మీద బలంగా వచ్చాయి ఆ టైంలో సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటే వాళ్ళు చేసిన నేరాలు కావచ్చు పాపాలు కావచ్చు బయటకు వస్తున్నాయి ఈ క్రమంలో కొత్త పేరు మనకి ఇప్పటివరకు పరిచయం లేదు కన్నారావు ఈయన అసలు పేరు తేజస్వరావు అంటున్నారు కలవకుంట్ల కన్నారావు ఈ నది ఇప్పుడు రెండో కేసు వచ్చింది మొదటి కేసు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మొదటి కేసు ఏంటంటే మేడి మేడిపల్లి దగ్గర మన్ని కూడా అక్కడ ఒక ల్యాండ్ ఇష్యూ మామూలుగా ఎక్కువగా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యేది ల్యాండ్ ఇష్యూల్లోనే ఎందుకంటే డబ్బులు బాగుంటుంది ఈజీగా ల్యాండ్ని మనం కబ్జా చేయడం అనేది ఈజీ బలం ఉంటాయి సో ఆ రకంగా ఒక ఇద్దరికి గొడవ వచ్చింది జక్కిడి సురేందర్ రెడ్డి అని చావా సురేష్ అనే ఇద్దరికి చావా సురేష్కి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది ఆయన జక్కిడికి ఒక యాభై లక్షలు కావాలని డబ్బులు ఇచ్చాడు దాని బదులుగా ఆయన ల్యాండ్ని ఈయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు సో ఇప్పుడు జక్కిడికి ఏమి ఆశ పుట్టిందంటే ఇది మనం డబ్బులు ఎగ్గొడదాము ఈ ల్యాండ్ మళ్ళీ తీసుకుందాం అని డిసైడ్ అయ్యాడు ఎందుకంటే ల్యాండ్ని ఇతను డెవలప్ చేశాడు అక్కడ సో డెవలప్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది కాస్ట్ అది పెరిగిపోయింది విపరీతంగా దాంతో ఇతను ఏం చేశాడంటే కన్నవరావుని అప్రోచ్ చేయాడు సార్ మాకు మీకు నేను డబ్బులు ఇస్తాను మీరు నాకు ఆ ల్యాండ్ ఇప్పించండి అని కన్నారావు మామూలుగా అయితే ఏం చెప్పాలి అరే బాయ్ ఇది రాంగు నువ్వు చట్ట ప్రకారం వ్యతిరేకం అని చెప్పాలి కదా కానీ డబ్బులు కాసిపడి కన్నారావు ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు ఇతను రెండున్నర కోటి డబ్బులు ఇచ్చాడు ఈ జక్కిడి సురేందర్ ఈ రెండున్నర కోటి తీసుకొని ఇతను పని చేయట్లేదు దాంతో అతను ప్రెజర్ చేయడం మొదలుపెట్టాడు దాంతో ఆ ప్రెజర్ని తట్టుకోలేక ఇతను ఏం చేశాడంటే ఒక ముప్పై ఆరు మందిని తీసుకొని ఆ ల్యాండ్ చుట్టూ ఉన్న గోడల్ని పగలకొట్టి దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేశాడు దాంతో అతను కేసు పెట్టాడు ఇప్పుడు అప్పుడు జరిగింది ఇది ఇప్పుడు కేసు పెట్టాడు ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి దాంతో వీళ్ళు రెడీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెయిట్ చేస్తుంది ఇలాంటి వాళ్ళు ఎవరిని పెడతారని తీసుకెళ్ళి వేయడానికి ట్రై చేశాడు బట్ కన్నారావు ఎస్కేప్ అయ్యాడు అజ్ఞాతంలోకి వెళ్ళాడు ఒక రెండు సార్లు ముందస్తు బెయిల్కి ట్రై చేశాడు కోర్టు ఇవ్వలేదు దాంతో అతన్ని ఫైనల్గా అతనే సరెండర్ అయ్యాడని అతను చెప్తున్నాడు పోలీసులు అరెస్ట్ అని మేము వీళ్ళు చెప్తున్నారు ఏదేమైనా అతన్ని జైలుకి పంపించారు ఇప్పుడు అతను ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో చాలామందికి ధైర్యం వచ్చింది అతని బాధితులకి అలాంటి ధైర్యం వచ్చిన ఒక వ్యక్తి పేరే విజయవర్ధన్ ఈ విజయవర్ధన్ అనేది కేసుకి చాలా విచిత్రంగా ఉంది కన్నారావులో డిఫరెంట్ యాంగిల్ బయటకు వచ్చింది దీంట్లో అంటే కన్నారావు గే అనే విషయం కూడా బయటకు వచ్చింది అనమాట గే ఉండడం తప్పు కాదు బట్ గే యాంగిల్లో మనం ఎట్లాగైతే ఒక స్త్రీని అత్యాచారం చేయడానికి రేపు చేయడానికి ట్రై చేస్తే నేరము ఒక పురుషుణ్ణి అత్యాచారం చేయడానికి ట్రై చేస్తే కూడా నేరమే అదే ఇతను చేసిన నేరం ఇతను ఇప్పుడు ఎవరితోన కాన్సెన్సిబుల్ సెక్స్ ఉంటే తప్పులేదు ఇద్దరు ఇంకొక అబ్బాయి ఇతన్తో కలవడానికి ఇష్టపడితే అది ఇట్స్ ఓకే సుప్రీంకోర్టు కూడా దాన్ని ఆమోదించింది కానీ ఇక్కడ అది కాదు ఈ విజయవర్ధన్ కేసు విచిత్రంగా ఉంది అదేంటంటే విజయవర్ధన్ అనే అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆ అబ్బాయి ఏదో ఒక హెల్ప్ కోసం కన్నారావుని అప్రోచ్ అయ్యాడు కన్నారావు నీకు హెల్ప్ చేస్తానని చెప్పాడు దాంతో కన్నారావు కొంతమందిని పరిచయం చేశాడు ముఖ్యంగా మాధవి బిందు బిందు మాధురి అలియాస్ నందిని అనే ఒక అమ్మాయి తులసిరామ్స్ అనే ఇద్దరిని పరిచయం చేశాడు వీళ్ళిద్దరూ ఏం చెప్పారంటే నువ్వు సార్ దగ్గర రూమ్ తీసుకో సార్ ఇంటి దగ్గర అని చెప్పి శ్యాంప్రసాద్ అనే ఒక అతని దగ్గర అతన్ని రూమ్లో చేర్చారు శ్యాంప్రసాద్ కూడా రూమేట్ అయ్యాడు సో వీళ్ళకి అర్థమైంది ఏమంటే ఈ అబ్బాయి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి నగలు ఉన్నాయి అనే విషయం వీళ్ళకి అర్థమైంది దీన్ని కన్నారావుకి చెప్పారు సో కన్నారావుకి రెండు పర్పస్లు ఉన్నాయి విజయవర్ధన్ అంటే అతనికి నచ్చాడు మనిషి సో విజయవర్ధన్తో లైంగిక సంబంధం పెట్టుకుందాం అనుకున్నాడు రెండోది డబ్బులు నగలు కాజేద్దాం అనుకున్నాడు ఈ పర్పస్తో శ్యాంప్రసాద్ తన మనిషిని వాళ్ళ రూమ్లోకి ఇన్ఫిలి చేశాడు సో వీళ్ళు ఈ క్రమంలో ఏంటంటే ఇదంతా ఒక ఇరవై లక్షల డబ్బులు ఇతనేనా అంటే ఒక ఎస్ఆర్ నగర్లో ఒక ప్లాట్ ఉంది నీకు ఇప్పిస్తాను అని చెప్పి కన్నారావు ఈ అబ్బాయి దగ్గర ఇరవై లక్షలు లాగాడు ఆ ప్లాట్ చూపించారు ఎవరితో సో ఇతను కూడా నిజానికి విజయవర్ధన్ రావద్ది కూడా తప్పు ఉంది ఎవరితో ప్లాట్కి నీకు ఇప్పిస్తానంటే ఇతను ఎందుకు ఇచ్చాడు ఇరవై లక్షలు సో ఇతని వైపు నుంచి కూడా తప్పు ఉన్నట్టే కదా ఆశపడ్డాడు ఇతను సో ఇతను ఇరవై లక్షలు ఇస్తే ఆ పని జరగలేదు ఇతనికి అర్థమైంది ఇదేదో మోసం వ్యవహారం ఉందని ఇతను ఈ రూమ్ ఖాళీ చేసి బంజారా హిల్స్లో ఇంకో రూమ్ తీసుకున్నాడు కానీ వీళ్ళు వదలలేదు అతని దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళడం అతను వద్దంటే కూడా వాళ్ళ రూమ్లో ఉండడం ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు సో ఈ క్రమంలో డబ్బులు నగలు ఉందనే విషయం తెలిసిన తర్వాత ఒకరోజు కన్నారావు వీళ్ళద్దరూ అందరూ కలిసి అతని రూమ్లోకి వెళ్ళి కత్తులు అవి చూపించి బెదిరించి అతని దగ్గర కొంత డబ్బులు ఉంటే ఆ డబ్బులు లాగేశారు దాని తర్వాత బ్యాంకు తీసుకెళ్ళి బ్యాంకులో నలభై లక్షలు విత్ డ్రా చేయించి ఆ నలభై లక్షలు తీసుకున్నారు తర్వాత అక్కడ బ్యాంకులో అరవై తొంభై ఏడు తొలాలు తొంభై ఏడు తొలాలు గోల్డ్ లాకర్లో ఉంటే లాకర్ ఓపెన్ చేయించి చది కూడా తీసుకున్నారు తర్వాత రివాల్వర్ చూపించి బెదిరించారు ఇదే కాకుండా అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని కట్టేసి అతన్ని మీద అత్యాచారం చేయడానికి పలుమార్లు ట్రై చేశాడని చెప్తున్నారు అత్యాచారం చేశాడని చెప్పట్లేదు అత్యాచారం చేయడానికి ట్రై చేశాడు బట్ అది నేను ఒప్పుకోలేదని అతను చెప్తున్నాడు ఇంతే కాకుండా దీంట్లో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కూడా కనెక్షన్ ఉంది ఫోన్ ట్యాపింగ్లో ఆల్రెడీ ముద్దాయిలుగా ఉన్న భుజంగరావు సాంబయ్య అనే ఇద్దరు ఏసీపీల తో ఫోన్లు చేయించి ఇతను బెదిరించారనేది కూడా చెప్తున్నారు ఏదేమైనా ఇతను బయట వెళ్ళి ఎక్కడ మాట్లాడకుండా అతను బెదిరించడం అతని మీద లైంగిక అత్యాచారం చేయడం అతని దగ్గర ఒక అరవై లక్షల డబ్బులు తొంభై ఏడు తొలాల బంగారు తీసుకున్నాడు అనేది ఇప్పుడు ఆరోపణ ఇది ఇంకొక కేసు ఒకవేళ ఫస్ట్ కేసులో బెయిల్ వచ్చినా దీంట్లో రాదు కన్నారావు కూడా సుదీర్ఘ కాలం జైల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకెన్ని కేసులు వస్తాయో మనం చూడాలి